వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈరోజు క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ హిస్టరీలో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. చూసే ముందు ఒకసారి హిస్టరీ అనేది ఒక కథలాగా మీకు చెప్తూ ఉంటా, మీరు జాగ్రత్తగా వినండి, ఇక్కడే మీరు ఆన్సర్ నేర్చేసుకొని రేపు ఎగ్జామ్లో వాడి ఈ క్వశ్చన్ ఇవ్వగానే మీరు ఒకటికి రెండుసార్లు విన్నట్లయితే చదవకుండానే రాసేయగలుగుతారు. చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి వచ్చేసి, వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ జైనిజం అండ్ బుద్ధిజం? జైనిజానికి బుద్ధిజానికి, అంటే జైన మతానికి బౌద్ధ మతానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? సాధారణంగా బౌద్ధ మతము జైన మతానికి సంబంధించి డిఫరెన్సెస్ అంటారు, కానీ చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో వీటి యొక్క అభిప్రాయాలను బట్టి చూస్తే బౌద్ధ మతము జైన మతము రెండు కూడా సేమ్ సిమిలారిటీస్ని కలిగి ఉంటాయి. అయితే ఆ భావాలని వారు వ్యక్తపరచడంలోను లేదా దాన్ని ఫాలో అవ్వడంలో తేడాలను బట్టి జైన మతంలో బౌద్ధ మతంలో ప్రధానంగా చిన్న చిన్న స్మాల్ మైనర్ డిఫరెన్సెస్ ఉంటాయి. అవేంటో ఒకసారి చూసే ముందు అసలు ఈ జైన మతం ఏంటి, బౌద్ధ మతం ఏంటో వన్ ఆర్ టూ వర్డ్స్ చూద్దాం. ప్రాచీన భారతదేశంలో అంటే ఫోర్టీన్త్ పదమూడు పద్నాలుగో శతాబ్దాల కాలంలో భారతదేశంలో ప్రధానంగా ఆవిర్భవించినటువంటి రెండు గొప్ప మతాలే బౌద్ధ మతం, జైన మతం. అయితే ఇందులో బౌద్ధ మతం అనేది బుద్ధుని యొక్క ఆచరణల ద్వారా, బుద్ధుడు చెప్పిన సందేశాలని ఆచరించడం ద్వారా, బుద్ధుని యొక్క బోధనల ద్వారా ఉద్భవించినటువంటి మతమే బౌద్ధ మతం. అదేవిధంగా వర్ధమాన మహావీరుని యొక్క బోధనల ద్వారా, అతని యొక్క అభిప్రాయాలని అనుసరించడం ద్వారా ఉద్భవించినటువంటి మరొక గొప్ప మతమే జైన మతం. ప్రాచీన భారతదేశంలో రెండు గొప్ప మతాలు ఉద్భవించాయి, అవేంటంటే బౌద్ధ మతం, జైన మతం. బుద్ధుని యొక్క బోధనల ద్వారా వచ్చిన మతం బౌద్ధ మతం, వర్ధమాన మహావీరుని యొక్క బోధనల ద్వారా వచ్చిన మతం జైన మతం. ఓకే, క్లియర్? అయితే ఇవి రెండు కూడా చాలా వరకు సిమిలారిటీస్, ఒకే రకమైనటువంటి భావాలను కలిగి ఉంటాయి. అయితే వాటిని వ్యక్తపరచడంలోను లేదా వాటిని అనుసరించడంలో ఉన్నటువంటి చిన్న చిన్న మైనర్ డిఫరెన్సెస్ వల్ల వీటి మధ్య గల తేడాలు ఏర్పడ్డాయి. అవేంటో ఒకసారి చూద్దాం. చాలా వరకు ఇవి మనకి ఒకేలాగా కనిపిస్తాయి. చూడండి, ఇటు వచ్చేసి జైనిజం, ఇటు వచ్చేసి బుద్ధిజం. ఫస్ట్ మనం జైనిజాన్ని చూసినట్లయితే, జైనిజం బిలీవ్స్ దట్ ద సర్కిల్ ఆఫ్ రీబర్త్స్ అండ్ డెత్స్ విల్ కంటిన్యూ డ్యూ టు గుడ్ ఆర్ బ్యాడ్ డీడ్స్ అంటిల్ లిబరేషన్ ఈజ్ అచీవ్డ్. జైన మతం ఏం చెప్తుందంటే, పునర్జన్మలు మరియు మరణాలు మనిషి చేసినటువంటి మంచి చెడుల కారణంగా మోక్షం పొందేంత వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. ఇది జైన మతం చెప్పినటువంటి ఒక గొప్ప సందేశం. అంటే మానవుడు పుడతాడు, మళ్ళీ చచ్చిపోతాడు, పుడతాడు, చచ్చిపోతూ ఉంటాడు. ఇలా మనిషి యొక్క మంచి చెడుల వల్ల, తను మంచి చేస్తే మరలా మంచి జీవితాన్ని, చెడు చేస్తే ఒక చెడ్డ జీవితాన్ని, ఒక దౌర్భాగ్యమైన జీవితాన్ని, ఇలా మరలా పుట్టడం, చనిపోవడం, పుట్టడం, చనిపోవడం, ఇలా రీబర్త్ అండ్ డెత్ అనేది ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉంది. ఎప్పుడు వరకు అంటే, అంటిల్ లిబరేషన్ ఈజ్ అచీవ్డ్, మోక్షం పొందే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. సేమ్ దగ్గరగా బుద్ధిజం కూడా అదే విషయాన్ని చెప్తుంది. చూడండి, రీబర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ బిలీఫ్స్ ఇన్ బుద్ధిజం. బుద్ధిజంలో నమ్మేటువంటి ప్రధానమైనటువంటి విషయమే రీబర్త్స్, పునర్జన్మం. పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనే విషయము బౌద్ధ మతంలో ప్రధానంగా నమ్మేటువంటి ఒక విషయము. అయితే ఇట్ ఈస్, ఈ పునర్జన్మ అనేది థాట్ దట్ ద ఎండ్లెస్ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ రీబర్త్ కెన్ ఓన్లీ బి బ్రోకెన్ బై అటైనింగ్ నిర్వాణ. నిర్వాణ అంటే విముక్తి లేదా మోక్షము లేదా పరలోకం లేదా స్వర్గం, మనం ఏదైనా అనుకోవచ్చు. సో పునర్జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పునర్జన్మ అంటే పుట్టడం మరలా చనిపోవడం, పుట్టడం మరలా చనిపోవడం, ఇది కంటిన్యూస్గా
ఒక సైకిల్ లాగా జరుగుతుంది. జైన మతంలో ఏదైతే విన్నామో ఇక్కడ కూడా అదే, బౌద్ధ మతంలో కూడా ఇదే చెప్పబడుతుంది. అయితే నిర్వాణ ద్వారా, నిర్వాణం చెందడం ద్వారా అంటే శివైక్యం అంటాం కదా, దేవునిలో ఐక్యం అవడం ద్వారా ఈ పునర్జన్మలు అనేవి ఆగిపోతాయి. సో పునర్జన్మ దేవునిలో ఐక్యం చెందేంత వరకు, నిర్వాణం చెందేంత వరకు మనిషి పుడుతూ ఉంటాడు, చనిపోతూ ఉంటాడు. ఇదంతా ఒక సైకిల్లా జరుగుతుందని చెప్పే మతం బౌద్ధ మతం. ఇక రెండోది చూసినట్లయితే జైన్ రిలీజియస్ టెక్స్ట్స్ ఆర్ కాల్డ్ ఆగమాస్. జైన మతానికి చెందినటువంటి గ్రంథాలని ఆగమాలు అని చెబుతాం. అయితే బౌద్ధ మతానికి చూసినట్లయితే ఇదిగండి, స్క్రిప్చర్స్ ఇంక్లూడ్ ద త్రిపీటక విచ్ ఈస్ వాస్ట్ టెక్స్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 సెక్షన్స్, ద డిసిప్లైన్, డిస్కోర్స్ అండ్ కామెంట్రీస్. క్రమశిక్షణ, అదేవిధంగా ఉపన్యాసము, వ్యాఖ్యానాలతో కూడినటువంటి బౌద్ధ మత గ్రంథాలని త్రిపీటకాలు అని అంటారు. సో మనం జైన మతం యొక్క గ్రంథాలని ఆగమాలు అని చెప్పాం, బౌద్ధ మతం యొక్క గ్రంథాలని త్రిపీటకాలు అని చెప్పాం. ఈ బౌద్ధ మతంకు సంబంధించిన ఈ త్రిపీటకాల్లో మనం ఏవైతే చెప్పుకున్నామో, ఈ త్రిపీటకాల్లో 3 సెక్షన్స్ ఉంటాయి. అవి ఏంటంటే డిసిప్లైన్, క్రమశిక్షణ ఉంటుంది, డిస్కోర్స్ అంటే ఉపన్యాసం ఉంటుంది, అదేవిధంగా కామెంట్రీస్ వ్యాఖ్యానాలు కూడా ఉంటాయి. ఇది బౌద్ధ మతానికి చెందినటువంటి గ్రంథాలు. ఇంకా మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ జైన మతం ఏం చెప్తుందో చూడండి, జైనిజం లేస్ ఎంఫసిస్ ఆన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, ప్రకృతిలో జీవిస్తున్న ప్రతి జీవికి కూడా గౌరవం అనేది ఇవ్వాలి, అంటే వీళ్ళ ప్రకారము క్షేమకు కూడా హాని తలపెట్టకూడదు, అది కూడా ఒక ప్రాణం ఉన్నటువంటి జీవి కనుక దానికి కూడా మనం గౌరవం ఇవ్వాలి అనేటువంటి నమ్మే మతం జైన మతం. ఇంకా లిబరేషన్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ రీబర్త్స్ ఈజ్ అటైన్డ్ బై టేకింగ్ ద 5 వోస్ అండ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ 3 జ్యూయల్స్. అంటే ఈ పునర్జన్మలు అంటే పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, ఈ పునర్జన్మలన్నీ కూడా లిబరేషన్ వల్ల అంటే విముక్తి వల్ల మనం పునర్జన్మల్ని ముగిస్తాం. అంటే మనిషి పుడుతూ చనిపోతూ, పుడుతూ చనిపోతూ ఈ సైకిల్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుందంటే మనిషి యొక్క ఆత్మ విముక్తి చెందడం వల్ల ఎండ్ అవుతుంది. అయితే ఆత్మకి విముక్తి కలగాలి, ఆత్మ స్వర్గాన్ని పొందాలి అంటే ఈ యొక్క బౌద్ధ మతంలో 5 వోస్ అంటే పంచరత్నాలు అనేటువంటి 5 నియమాలు జైన మతంలో ఉన్నాయి. ఈ జైన మతంలో ప్రధానంగా ఈ 5 పంచరత్నాలని ఫాలో అవ్వాలంటే ఒక 3 ఉన్నతమైనటువంటి మార్గాలు ఉన్నాయి ఈ 5 రత్నాలని ఫాలో అవడానికి. అంటే పంచరత్నాలు అని పిలువబడేటువంటి ఈ 5 విషయాల్ని ఫాలో అవడానికి 3 రకాల మార్గాలు జైన మతంలో చెప్పబడ్డాయి. ఇక బౌద్ధ మతాన్ని చూసినట్లయితే ద ప్రిన్సిపల్ టీచింగ్ ఆఫ్ బుద్ధిజం ఈజ్ దట్ లైఫ్ ఈజ్ సఫరింగ్. బౌద్ధ మతం ప్రకారం జీవితం అనేది కష్టాలతో కూడినటువంటిది, జీవితం ఎప్పుడు కూడా సఫరింగ్ అవుతూ ఉంటుంది, అంటే చాలా ఒడిదుడుకులకు గురవుతుంది అనేది బౌద్ధ మతం. అయితే దీని నుంచి ఎస్కేప్ అవ్వాలంటే, టు ఎస్కేప్ సఫరింగ్ వన్ నీడ్స్ టు డిస్పైల్ ఇగ్నోరెన్స్ బై రియలైజింగ్ ద 4 నోబుల్ ట్రూత్స్ అండ్ ప్రాక్టీసింగ్ 8-fold path. అంటే మనము జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలని ఎదుర్కోవడానికి ఇక్కడ 4 సత్యాలు బౌద్ధ మతంలో చెప్పబడ్డాయి. ఈ 4 సత్యాలని 8-fold path అంటే 8 ఉన్నతమైన మార్గాల ద్వారా ఈ 4 సత్యాలని ఫాలో అవ్వచ్చు అని చెప్పేది బౌద్ధ మతం. ఇక చివరిగా చూసినట్లయితే సిన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ హార్మ్ టు అదర్స్. జైన మతం ప్రకారము ఇతరులకి హాని చేయడం పాపం. అదే బౌద్ధ మతం చూసినట్లయితే సిన్ ఈజ్ నాట్ ఏ కాన్సెప్ట్ ఇన్ బుద్ధిజం. బౌద్ధ మతం ప్రకారం పాపము అనేదే లేదు. ఇది బౌద్ధ మతానికి జైన మతానికి ఉన్నటువంటి సిమిలారిటీస్. ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ. సో మీకు గనుక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయకపోయినా పర్లేదు, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇది వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.